అందరికి నమస్కారం. ఈరోజు 5వ రోజు పరమ అద్భుతంగా జరుపుకుంటున్నాం మనం ఉగాది సంబరాలు. ప్రాతకాల సంగీత ధ్యానం అయిపోయింది. 3 గంటల సేపు ధ్యానం చేశాం చక్కటి సంగీతంతో. సితారు, వాయిదన్, మృదంగం, మెండలిన్, తబలా వీటన్నిటిలో చక్కగా ధ్యానం చేశాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అత్యద్భుతమైన మూమెంట్, ప్రపంచంలోనే అతిపెద్ద మూమెంట్. ఇంతమంది ధ్యానులు ఉన్న మూమెంట్ ఇంకొకటి లేదు. ఇన్ని వేల మంది ధ్యానులు ప్రాతకాలంలో ఒక చోట కూర్చుని ధ్యానం చేయడం అనేది విశేషం. లోక కళ్యాణం కోసం ధ్యానం, స్వీయ కళ్యాణం కోసం ధ్యానం. స్వీయ కళ్యాణం ద్వారా లోక కళ్యాణం. స్వీయ కళ్యాణం అంటే మనం బాగుంటాం, లోక కళ్యాణం అంటే మన చుట్టూ ఉన్నవాడు బాగుంటారు. స్వీయ కళ్యాణం ద్వారా లోక కళ్యాణం. మనల్ని చూసి అందరూ నేర్చుకుంటారు. ఏది మనల్ని చూసి నేర్చుకోవాలో అది మనం చేయాలి కదా. మన కోసం మనం చేస్తాం, అందరి కోసం ఉపయోగపడుతుంది. ఏది మన మంచో అది అందరి మంచి కదా. ఏది మనం చెడో అది అందరి చెడు కదా. ఒక్కొక్కడికి ఒక్కొక్క మంచి, ఒక్కొక్కటి చెడు విడివిడిగా ఉండదు. అందరికీ మంచి చెడు ఒకటే. నాకు మంచి అనేది నీకు చెడు కానీ కాదు. మన మంచి అందరి మంచి, మనకి మనం చెడు చేసుకోవడమే అందరికి చెడు చేసుకోవడం. మనకి మంచి చేసుకోవడమే స్వీయ కళ్యాణం, అందరికీ మంచి చేయడమే లోక కళ్యాణం. స్వీయ కళ్యాణం ద్వారా లోక కళ్యాణం జరుగుతుంది. లోక కళ్యాణం ఎప్పుడు చేయబడదు, చేసేదంతా స్వీయ కళ్యాణమే. పరంపరగా కర్మ ప్రసారంగా లోక కళ్యాణం జరుగుతుంది. లోక సంస్థ సుఖినో భవంతు. లోక కళ్యాణం జరిగితే మన కళ్యాణం కూడా అందరూ ఉంటుంది కదా. అందరి కళ్యాణం ఉంటుంది లోక కళ్యాణంలో. స్వీయ కళ్యాణం ద్వారా లోక కళ్యాణం. ఇది మన స్లోగన్. ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ యొక్క స్లోగన్. మన సంసారాలను చక్కబెట్టుకుంటాం మనం. ఆ విధంగా ఇతరుల సంసారాలు చక్కదిద్దుతాం. మన శరీరాన్ని చక్కదిద్దుకుంటాం. ఆ విధంగా ఇతరుల శరీరాన్ని చక్కదిద్దుతాం. మన మనసును చక్కదిద్దుకుంటాం.
ఇతరుల మనసు కూడా చక్కదిద్దుతారు. అదేవిధంగా అది పరంపరగా సాగుతూ ఉంటుంది. ఈరోజు 3 గంటల సేపు ధ్యానం చేశామంటే 3 గంటల సేపు స్వీయ కళ్యాణంలో ఉన్నాం. ఇంత గొప్ప విషయం. ప్రతిరోజు 3 గంటల సేపు స్వీయ కళ్యాణంలో ఉండాలి. అంత ధ్యానం చేసి తీరాలి మినిమం. ప్రతి ఒక్కళ్ళు ముసలి ముతక చిన్న పిల్ల పెద్ద అందరూ 3 గంటల సేపు ధ్యానం చేయాలి. కళ్ళు 2 మూసుకోవాలి, శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఆ నిశ్చల స్థితిలో ఉండాలి. పిఎస్ఎస్ఎం స్లోగన్ స్వీయ కళ్యాణం ద్వారా లోక కళ్యాణం. అందరికీ నమస్కారం.